ఏపీ 39 టీవీకి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. అనంతపురంలోని జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెంచిన కరెంటు ఛార్జీలు వెంటనే తగ్గించాలని సప్తగిరి సర్కిల్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజల తరపున పూర్తిగా నడిపించే విధంగా మేము జనసేన పార్టీ తరపున తెలియజేస్తున్నాము. ఆర్థిక ఇబ్బందుల్లో ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, పన్ను అయితేనేమి, కరెంట్ విద్యుత్ ఛార్జీ అయితేనేమి, వాళ్లకు మూలిగే నక్క మీద దాటిగా పడ్డట్టుగా మరి మన బస్ ఛార్జీలు పెంచడము చాలా దుర్మార్గమైన చర్య. రాబో రోజుల్లో ఖచ్చితంగా మీరు దీన్ని ఖచ్చితంగా దానికి ప్రజల సమస్యలు తెలకుండా ప్రజలకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలియజేస్తున్నాము. అదేవిధంగా మీరు తక్షణమే ఈ బస్ ఛార్జీలు వెనక్కి తీసుకోకపోతే జనసేన పార్టీ ఖచ్చితంగా మరింత ఉద్యమాలను ఉధృతం చేస్తుందని తెలియజేస్తూ రాబో రోజుల్లో మీకు తగిన పునపాఠం చెప్తామని తెలియజేస్తున్నాము. మీరు గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇదే విద్యుత్ ఛార్జీలు ఏదైతే పెంచే పాత్రలే పాత్ర అని చెప్పి మీరు శోకాలు ఇచ్చుకుంటూ వచ్చారు. మీరు చేస్తున్న పని ఏమని కూడా చేస్తున్నాము. ప్రజల పైన పూర్తిగా మీరు ప్రజల ప్రజా అభివృద్ధిని విస్మరించి, ప్రజల యొక్క సంక్షేమాన్ని విస్మరించి, ప్రజలపైన ఆర్థిక భారాన్ని మోపడం జనసేన పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నామని తెలియజేస్తున్నాము. జై హింద్, జై జనసేన. డీజిల్ సెస్ పేరుతో ఆర్టీసీ ఛార్జీలు పెంచడం చాలా దారుణం. ఇది ఘోరమైన దుర్మార్గమైన చర్య. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికి దాదాపుగా ఇది 4వ తూర 5వ తూర ఆర్టీసీ ఛార్జీలు పెంచింది ఈ ప్రభుత్వం. గతంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో చెప్పాడు, గత ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలు బాదురేపాదులు, కరెంటు బాదురేపాదులు, ఇట్లా అన్ని బాదురేపాదులని చెప్పినప్పుడు పాదయాత్రలో తను అధికారంలోకి వచ్చినాక ప్రతి అంశంలో ఒకవైపు పన్నులు కావచ్చు, మరోవైపు విద్యుత్ ఛార్జీలు కావచ్చు. ఈ రోజు ఆర్టీసీ ఛార్జీలు పెంచడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. జనసేన పార్టీ తరఫున మేము పెద్ద ఎత్తున అవసరమైతే ప్రజల తరఫున ఉద్యమిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గజాక్ పండుగ పాలన చేస్తున్నారు. ఈ రోజు ప్రజల రక్తాన్ని జలగలగ పీక్తున్నారు. ప్రతి అంశంలో, ప్రతి విషయంలో ఈ రోజు పన్ను వసూలు చేస్తున్నారు. యువ పక్క ఛార్జీలు అధికంగా వసూలు చేస్తున్నారు. మేము సందర్భంగా మీకు ప్రశ్నిస్తున్నాం, మీరు ఏదైతే ఈ రోజు ఆర్టీసీ ఛార్జీలు కావచ్చు, విద్యుత్ ఛార్జీలు కావచ్చు, పన్నులు కావచ్చు వసూలు చేస్తున్నారో అదే రూపంలో ఎవరికైతే ప్రజలకు మీరు సరైన వసతులు కల్పిస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి, ఆర్టీసీ ఛార్జీలు ఏదైతే మీరు పెంచారో అవి తగ్గించకపోతే మేము ప్రజా తరఫున పెద్ద ఉద్యమం లేవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై హింద్. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి ఇంత అధ్వాన ఇంత దరిద్రంగా చేసినటువంటి ముఖ్యమంత్రిని మనం ఎప్పుడూ చూడలేదు. నగర పార్టీ తరఫున, జనసేన పార్టీ తరఫున, నగర కమిటీ తరఫున ఈ రోజు మేము ఉద్యమం చేస్తున్నాం. ఈ రైతు ఆర్టీసీ ఛార్జీ బస్సు ఛార్జీలను వెంటనే తగ్గించమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విధంగా చేయకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటాం. జై జనసేన. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఆర్టీసీ బస్ ఛార్జీలు ఎదురుపెట్టి డీజిల్ పై సెస్ రూపంలో ఏదైతే ఛార్జీలు పెంచారో మేమందరం కూడా జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఏదైతే విద్యుత్ ఛార్జీలను పెంచారు, బాదుడే బాదుడు అంటున్నారు. ఈ రోజు మేము అడిగేది ఒకటే, విద్యుత్ ఛార్జీలు మీకు పెంచుతూ పోయారు, అదే రకంగా ఆర్టీసీ బిల్లులు పెంచుతూ పోతున్నారు. మీరు పెంచుతూ పోవడం తప్ప మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తగ్గించే కార్యక్రమం ఏది చేయరాని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఒకటి మీ పరిపాలన చేత కాక ఈ రోజు మీరు ప్రజలపై భారాన్ని మోపాలని
చేస్తారని చూస్తే జనసేన పార్టీ ద్వారా తీవ్రంగా రోడ్లపైకి వచ్చి మేము ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. జనసేన పార్టీ తరఫున కోరుతున్నాము ఉప్పు చేస్తామని చెప్తున్నాము.